విశాఖ స్టీల్ ప్లాంట్ సాధనలో ఉద్యమకారుల పోరుబాటకు ఆప్కో ఫ్యాబ్రిక్ సాక్షి భూతంగా నిలుస్తుంది। 32 మంది ప్రాణత్యాగం చేసి సాధించుకున్న ప్లాంట్ కార్యకలాపాలు ప్రారంభించేందుకు మళ్ళీ ఉద్యమకారులు ఆందోళనలు ఉద్రతం చేశారు। అప్పటిలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన పలు కార్యాలయాలు వస్త్ర షోరూంలను దహనం చేసి ప్రభుత్వ తీరును ఎండగట్టారు। ఆనాటి చరిత్ర ఆనవాళ్లుగా మిగిలిపోయి ఆందోళనకారుల ఉద్యమాలతో స్వరూపం కోల్పోయిన ఈ ఆప్కో ఫ్యాబ్రిక్స్ అప్పటి నుంచి నేటికి ఆదరణ లేక కళా విహీనంగా దర్శనమిస్తోంది। అప్పటిలో ఈ చేనేత వస్త్రాలయంలో వెండి చీరల అమ్మకాలకు ప్రసిద్ధి చెందిందని స్థానికులు చెబుతున్నారు। 1973 లో స్టీల్ ప్లాంట్ పైలాన్ ఆవిష్కరణ అనంతరం కార్యకలాపాలు కొనసాగించేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా చేపట్టిన ఉద్యమంలో ఆప్కో ఫ్యాబ్రిక్స్ ఆహుతైందని చరిత్రలో నిలిచిపోయేలా ఉద్యమాలు చేసి సాధించుకున్న ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తే సహించేది లేదని ఆనాటి ఉద్యమంలో పాల్గొన్న స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు। నా పేరు కోట రమేష్ అండి। విశాఖపట్నంలో ఈనాడు స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయాలన్నటువంటి తలంపు కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని మా విజ్ఞప్తి। దీని మూల కారణం ఏంటంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రావడానికి మద్రాసులో మన ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు భాషా ప్రయోక్త తెలుగు రాష్ట్రంగా మనకి కావాలని పొట్టి శ్రీరాములు గారు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి వారు 42 రోజులు నిరాహార దీక్షలో ఉన్న తరుణంలో యావత్ ఆంధ్ర రాష్ట్రం కూడా దీనిపై ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది। ప్రతి పట్టణాల్లో కూడా నిరసనలు ఉద్యమాలు నడపడం వలన వారి మరణానంతరం కూడా విధిలేని పరిస్థితుల్లో మన ఆంధ్ర రాష్ట్రాన్ని మద్రాసు నుంచి విడిపడి ఆంధ్రప్రదేశ్గా నామకరణం చేసి ఏర్పాటు చేయడం అయింది। అప్పుడు మన విడివడినటువంటి టైంలో మనకున్నటువంటి కొన్ని ముఖ్యమైన నగరాలు చెన్నైలో చేరిపోవడం వలన దానికి ఇండస్ట్రియల్ కారిడార్గా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని తర్వాత బీహెచ్పీని కొన్ని కర్మాగారాలని ఇవ్వడం జరిగింది। ఆ ఇచ్చినప్పుడే మనకి కొన్ని వాగ్దానాలు కూడా విభజన వాగ్దానాలు కూడా ఇవ్వడం జరిగింది। వాటిని ఇంప్లిమెంట్ చేయడంలో ఆనాడు కూడా ఈనాడు ఏ విధంగా మన తెలంగాణ విడిపడినప్పుడు మనకు రాష్ట్రానికి అన్యాయం జరిగిందో ఆనాడు కూడా అన్యాయం జరిగింది। కొన్ని కొన్ని రాయితీలు మనకు రాలేదు। అటువంటి టైంలోనే విశాఖ స్టీల్ ప్లాంట్ని తెన్నేటి విశ్వనాథన్ గారు తన భుజస్కంధాల మీద వేసుకొని వారు స్ట్రైక్ చేయడం జరిగింది। దాని ద్వారా 1969 సంవత్సరంలో విశాఖ స్టీల్ ప్లాంట్ని ఫ్లాగ్ ఆవిష్కరణ చేసి 85లో నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయడం జరిగిందండి। ఆనాటి నుంచి కూడా ఈయన కొన్ని సంవత్సరాలు లాభాలతో నడిచినటువంటి ఈ స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్లో ఉన్నటువంటి లోపాల వలన దాన్ని నష్టాల ఊబిలోకి తీసుకువెళ్ళి ఇది క్రియేట్ చేసిందే తప్ప ఒరిజినల్గా దీనికి నష్టాలు లేవండి। ప్రభుత్వం ఒడంబడికలో ఇచ్చినటువంటి గనులని ఈనాడు మనకి ఇచ్చినట్టయితే ఇది మరింత ఉజ్వల భవిష్యత్తు కలిగి ఉంటుందని చెప్పేసి మేమందరం కోరుతున్నాం। ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆంధ్రుల గౌరవమైనటువంటి ఆంధ్ర స్టీల్ ప్లాంట్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయడానికి మేమెవరం కూడా సమ్మతించాం। ఇది 1973 ఆ టైంలోనే ఫ్లాగ్ పైలాన్ ఆవిష్కరణ చేసిన తర్వాత కొన్నాళ్ళు స్టీల్ ప్లాంట్ ప్రారంభం కాలేదండి। ఆ టైంలో మళ్ళీ నిరసన ఉద్యమాలు చేసినప్పుడు 1973-74 టైంలో ఈ ఆప్కో ప్రాఫెస్ స్టేట్ గవర్నమెంట్ తలక చేనేత రంగానికి చెందినటువంటి ఈ దీన్ని తగలబెట్టడం జరిగింది। ఆ మంటల్లో ఇది ఆహుతి అయిపోయినటువంటి షోరూమ్ జంక్షన్లో ఉన్నటువంటి వస్త్రాలయం అండి। ఇది ఆనాటి విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి బలైపోయినటువంటి చిహ్నంగా ఈ ఆప్కో ప్రాఫెక్స్ ఈ కొత్త రోడ్లో ఉన్నదండి।